మీకు శుభము సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం ఇరవై ఆరో భాగం ధ్యానించుకుందాము ఈరోజు భాగంలో యేసు ప్రభు పెళ్లి తన పెళ్ళికూతురు ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు అనే అంశము మనము ఎస్థెర్ గ్రంథం ద్వారా తెలుసుకుందామండి వధువు ఎలా ఉండాలి ఆ తర్వాత వివాహం అయిన తర్వాత తన వధువు ఎలా పని చేయాలి మరి ప్రజల కొరకు రిస్క్ తీసుకోవాలి ప్రజల్ని కాపాడాలి సైతాన్ వారి నుంచి కాపాడాలి తన వధువు మరి ప్రజల్ని సైతాను బారి నుంచి కాపాడాలి తను ఎలా పనిచేశాడు చెరలో ఉన్న వారిని విడిపించాడు అలాగే తన శిష్యులు వధువు సంఘం కూడా అలా ఉండాలని ఆయన కోరుకుంటాడనమాట ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి నూతన నిబంధన సరిగ్గా అర్థమవుతుందండి పాత నిబంధన అయినా నూతన నిబంధన అయినా కూడా ఒప్పందం జరిగినప్పుడు రెండు విషయాలు ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి ఏంటంటే ఒకటి రిచువల్ బ్యాంక్వెట్ అంటారంటే ఒప్పంద కవర్నెంట్ బ్యాంక్వెట్ లేకపోతే ఒప్పంద విందు అనమాట ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగినప్పుడు మేము ఒప్పుకుంటున్నాము ఈ షరతులకి అని చెప్పడానికి వాళ్ళు గుర్తుగా విందు చేస్తారు పప్పన్న వంట ఎంగేజ్మెంట్ చూడండి మేము ఒప్పుకున్నాము మగపెళ్ళి వాళ్ళు ఈ కండిషన్స్ పెట్టారనుకోండి ఒప్పుకున్నాము తర్వాత ఎంతసేపు అలా మాటలు జరిగినప్పుడు ఇంకా అది కన్ఫర్మేషన్ అయినట్లు కాదు కదా స్థిర స్థిరీకరణ అంటారనమాట నిబంధన స్థిరపరచడం కానీ ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ పప్పన్నం తింటారో మరి ఆ విందులో పాల్గొని రెండు వైపుల వాళ్ళ అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇంకేంటంటే కన్ఫర్మేషన్ అనమాట అది అదొకటి తర్వాత ఏంటంటే ఇది కడరా భోజన సమయంలో యేసుప్రభు తన శిష్యులతో కలిసి బోన్ చేసినప్పుడు ఆ ఒప్పంద భోజనం అన్నమాట అది పాత నిబంధనలు అవుతే మీరు నిర్గమ్మకాండ ఇరవై నాలుగు అండి అక్కడ మోషే దేవుని సన్నిధిలో ఉండి వస్తాడు దేవుడు ఆయనకి కొన్ని నియమాలు అవన్నీ చెప్పినప్పుడు అవి రాసుకొని ఇలా ఇలా మనల్ని కోరుకుంటున్నారు అని ఇజ్రాయేల్ పెద్దలతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీటన్నిటికీ మేము ఒప్పుకుంటాం దేవుడు చెప్పిన శాసనాలన్నీ మేము ఒప్పుకుంటాం అని చెప్పినప్పుడు మోషే ఒక కోడను వధించి ఆ రక్తము బలిపీఠం మీద సగము మరి ఇజ్రాయెల్ ప్రజల మీద సగం పోస్తాడు బలిపీఠం అంటే దేవుని సన్నిధి అనమాట అంటే ఇప్పుడు ఈ రెండు పక్షాల వాళ్ళలో ఒకే రక్తము అంటే రక్త సంబంధంలోనికి ప్రవేశించారు ఆ తర్వాత మోసే చెప్తాడు దేవుడు మిమ్మల్ని డెబ్బై మందిని పైకి తీసుకొని రమ్మన్నాడు అలాగే అహరో్ని అహరోన్ కుమారులు ఇద్దరిని సో వీళ్ళందరినీ తీసుకొని మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యావే దేవుడు వీళ్ళతో కలిసి భుజిస్తాడండి సో అయిపోయింది కదా రెండు అనమాట ఒకటి రక్తం రక్తం ద్వారా నిబంధన స్థిరీకరించబడుతుంది రెండవది వాళ్ళు విందు చేస్తారనమాట నిబంధన విందు దాని ద్వారా మరి నిబంధన స్థిరీకరించబడుతుంది అనమాట కన్ఫర్మేషన్ అయితే నూతన నిబంధనలో అది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలకి మధ్య పరలోకంలో జరిగింది కానీ మన గురించి జరిగిందండి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలి అని చెప్పనమాట అయితే ఆ ఆ పరలోకంలో జరిగిన ఒప్పందము యేసుప్రభువు మరి కడరా భోజన సమయంలో దాన్ని స్థాపిస్తాడండి అందుకే మనం రేపు ధ్యానించుకుందాము యోహాన్ స్వార్థ పదమూడు నుంచి పదిహేడు వరకు అనమాట జీజస్ ఇన్స్టిట్యూట్స్ లాస్ట్ సప్పర్ విత్ హిస్ డిసైపుల్స్ అక్కడ వాళ్ళు మరి ఏసుప్రభు ఇది నా శరీరం మీరు భుజించండి అని చెప్తాడు మరి అందరూ కలిసి భోంచేస్తారు అక్కడ ప్రభు దేవుడు శిష్యులు ఏంటంటే మరి ప్రజల పార్టీ అనమాట అక్కడేమో పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ శిష్యులు అంటే అందరూ అనమాట పాత నిబంధన కేవలం అబ్రాహం సంతతి వాళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలు ప్రజలకి అనమాట దేవుడు వాళ్ళతో చేసుకుంటారు కానీ నూతన నిబంధన విశ్వసించిన అందరికొరకు లోకంలో అందరూ ఎవరెవరు విశ్వసిస్తారు అందుకే ఆయనను విశ్వసించి వారందరికీ దేవుని బిడలయ్యే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారని యోహాన్ ఒకటి పన్నెండులో చెప్తారు యేసు ప్రభు కూడా ఆయనే సొంతగా చెప్తారు యోహాన్ మూడు పదహారులో దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు ఆయనను విశ్వసించి వారందరూ నశింపక నిత్య జీవంను పొందుటకు ఆయన అట్లా చేశాను లోకము అనమాట ఎంతో ప్రేమించాడు అంటే నూతన నిబంధన లోకంలో ఉన్న అందరి కొరకు కానీ పాత నిబంధన అలా కాదు ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజల కొరకు అనమాట ఒక ఇజ్రాయెల్ దేశం కోసమే కానీ ప్రభు ఈ నూతన నిబంధన అందరూ ప్రపంచంలో ఉన్న అందరి కొరకు అనమాట ఎవరెవరు విశ్వసిస్తారు అయితే అందరూ నిబంధన ప్రజలు కాలేరండి అందరూ అంటే ఆయన వధువు కాలేరనమాట ఆయన వధువు ప్రత్యేకంగా ఇలా ఉండాలి అని ఆయన కోరుకుంటారనమాట ఇప్పుడు అది మనం ధ్యానించుకోబోతున్నాం అనమాట సో ఈ రెండు రిచువల్స్ అవి కూడా ఇప్పుడు మన ఎస్తేర్ గ్రంథం ద్వారా ధ్యానించుకుందాం యేసు ప్రభువుతో కలిసి వాళ్ళు ఆ ఇది నా శరీరం భుజించండి అంటే యేసు ప్రభు శిష్యులు కలిసి భుజించారు సో అక్కడ బ్యాంక్వెట్ నిబంధన విందు జరిగింది ఇది నా రక్తం మీరు త్రాగండి అని ఏసుప్రభు తాగి అదే కప్పు శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా తాగుతారు అంటే ఒకే రక్త సంబంధంలోనికి వచ్చారు ఇప్పుడు ఏసుప్రభు శిష్యులు ఒకే రక్తం మనందరం ప్రతిరోజు సప్రసాదాన్ని భుజించి మరి ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు మన యేసు రక్తంలో ఏసు రక్త సంబంధం అన్నమాట ఆయన జ్యేష్ఠ పుత్రుడైతే మనం తర్వాత పిల్లలు ఆ పరలోక తండ్రి పిల్లలు అనమాట అందుకే నేను నా తండ్రి మీ తండ్రి అయిన వాని వద్దకు నేను వెళుచున్నాను అని ప్రభు చెప్తారన్నమాట నా తండ్రి మీ తండ్రి అన్నమాట అలాగే ఒకే రక్తం యేసుప్రభు రక్తం మనము త్రాగినప్పుడు ఏంటంటే ఒకే రక్త సంబంధం అందుకే అది ప్రభు శరీరము ప్రభు రక్తము అని తెలుసుకొని యోగ్యంగా మనం దాన్ని స్వీకరించాలి లేకపోతే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు చాలామంది మరణిస్తున్నారు అని పౌలు చెప్తాడనమాట ఒకటి కొరింతి పదకొండులో ఆ పరిశుద్ధతని మనము గుర్తించి యోగ్య రీతిలో దాన్ని స్వీకరించాలని అయితే ఇప్పుడు ప్రభు కోరుకునే వధువు ఎలా ఉండాలి మనం ధ్యానించుకోబోతున్నాం ఎందుకంటే ఇషా యాభై నాలుగు ఐదులో నేను సృజించిన వాడు నీకు భర్త ఎగును సర్వశక్తి మంతుడైన దేవుడు అని అతనికి పేరు అని అక్కడ దేవుడు చెప్తున్నారనమాట ఆయన మనకి భర్త మనల్ని భరించువాడు పోషించువాడు మనల్ని కాపాడేవాడు అనమాట సో మరి వధువు ఎలా ఉండాలి ఒక్కసారి మనం ఎస్తేర్ గ్రంథం ద్వారా తెలుసుకుందాం ఈ ఎస్తెర్ చరిత్ర ఇప్పుడు ఇరాన్ దేశంగా పిలువబడుతున్న పారసిక దేశంలో క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభైలో జరుగుతుందండి అప్పుడు ఆ దేశాన్ని అహేశ్వరోష్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు పారసిక రాజు కింగ్ జరెక్సెస్ అంటారనమాట ఇంగ్లీష్లో అవుతాయి అయితే ఆ రాజు ఏం చేస్తాడంటే మరి నూట ఇరవై దేశాలను ఆయన పరిపాలిస్తున్నాడండి ఇండియా నుంచి ఈతోపియా వరకు నూట ఇరవై దేశాలు అందుకే భారతదేశం పేరు బైబిల్లో ఉంటుందన్నమాట భారతదేశం చూడండి అంటే దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో యేసుప్రభు పన్నెండు మంది శిష్యులు కూడా ఒకరైన తోమ వారు తోమాస్ వారు మన దేశానికి వచ్చారంటే మన దేశం ఆయనకి ఎంతో అమూల్యమైనది అనమాట సో ఇండియా నుంచి ఈతోపియా వరకు ఉన్న నూట ఇరవై ఏడు దేశాలని పారసిక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన పేరు మహేశ్వరస్ రాజు ఆయన ఒకసారి నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న గవర్నర్స్కి ఆ తర్వాత అక్కడున్న ప్రముఖులకి అధికారులకి మొత్తం వెయ్యి మందికి ఆయన విందు చేస్తాడండి ఒక ఆరు నెలల పాట అనమాట సో అందరూ అక్కడికి వస్తారు ఎక్కడ అంటే పారసిక దేశం దాని క్యాపిటల్ సూజన్ అనమాట ఇప్పుడు దాన్ని ఇరాన్ దేశం అంటారు చెప్పాను కదా క్యాపిటల్ వచ్చేసి సూజన్ పట్టణం అనమాట అక్కడ విందు జరుగుతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఒక వారం రోజులు ఆ సూజన్ పట్టణ ఉన్న ప్రజలకి కూడా ఆయన విందు చేస్తాడు విందు చేసిన తర్వాత చివరిలో ఆ నూట ఇరవై దేశాల నుంచి వచ్చిన ఆ వెయ్యి మందికి మరి తన పట్టెపురాన్ని వష్ఠిరాన్ని చూపించాలి ఆమె సౌందర్యాన్ని చూపించాలి అనుకుంటాడు అనుకొని పని వాళ్ళని సేవకుల్ని పంపిస్తాడు వెళ్ళి వష్ఠిరాణి గారిని రాజుగారు రమ్మంటున్నారని చెప్పండి తీసుకొని రండి అని అప్పుడు ఆమె స్త్రీలకి వేరుగా విందు చేస్తూ ఉంటుంది అనమాట పని వాళ్ళు ఎప్పుడైతే సేవకులు వచ్చి చెప్తారమ్మా మరి రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే ఆమె వెళ్ళడానికి ఇష్టపడదనమాట అప్పుడు సేవకులు వచ్చి చెప్తారు రాణిగారు రానంటున్నారని వెంటనే రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇంకా అంతమంది ముందు తను ముఖం చిన్నగా అయిపోతుంది అయితే తనకి ఒక ఏడుగురు అడ్వైజర్స్ ఉంటారండి ఆ అడ్వైజర్స్ అంత మంచి లర్న్డ్ పీపుల్ అనమాట ప్రతిసారి వాళ్ళకి మరి లా కూడా బాగా తెలుసు అనమాట సో వీళ్ళని అడుగుతాడనమాట ఏ ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళని ఎప్పుడు ఆయన కన్సల్ట్ చేస్తూ ఉంటాడు ఈ సెవెన్ మంది అడ్వైజర్స్ని సో వాళ్ళని ఆయన ఇప్పుడు కన్సల్ట్ చేస్తాడనమాట రాణి గారు రాజు సంకమ్మనకి రమ్మంటే రాలేదు మరి ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడు ఆ ఏడుగురులో ఒక ఆయన చెప్తాడు ఈ ఎప్పుడైతే ఈమె వష్టిరాని మరి భర్త రాజుగారైనా మీరు రమ్మంటే రాలేదు అని అంటే రేపు ఈ నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి స్త్రీలకి తెలిసిందంటే వాళ్ళు కూడా తమ భర్తలకి విధేయత చూపించరు కనుక మీరు ఆ వష్ిరాన్ని పంపించేసేయాలి ఆమె ఇంకా పట్టపురాణిగా ఉండడానికి తగదు అని చెప్పినప్పుడు రాజుగారు అదే మాట వస్టిరానికి చెప్తారనమాట ఇంకా మీరు నా పట్టపురాణిగా ఉండడానికి తగరు కనుక మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని సో ఆ విధంగా వష్ిరాని అవిధేయత వల్ల ఆ రాజుకి పట్టపురాణిగా ఉండే భాగ్యాన్ని కోల్పోయి వెళ్ళిపోతుందనమాట మనం కూడా ఆ యేసుప్రభు వధువుగా ఉండే భాగ్యాన్ని కోల్పోతాం ఆయన చెప్పిన దానికి అవిధేయత చూపించినప్పుడు అప్పుడు ఇంకా ఆ ఏడుగురు అడ్వైజర్స్ వాళ్ళే సలహా ఇస్తారనమాట ఇప్పుడు మీకు పట్టపురాన్ని కావాలి కదా మహారాజా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి అందమైన కన్య పిల్లల్ని వెతికించండి వాళ్ళందరినీ సూజన్ పట్టణానికి తీసుకొని రండి అప్పుడు ఆ పిల్లలందరినీ అందమైన కన్య పిల్లలు వర్జిన్స్ అనమాట కన్యకలు పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అప్పుడు అందులో మీకు ఇష్టమైన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ వాళ్ళకి బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చి సో వాళ్ళందరినీ హెగే అనే ఒక వ్యక్తి ఆ దినాల్లో ఉంచండి కంచుకి అని ఉంటుందండి ఇక్కడ రాజు ప్యాలెస్లో పనిచేసే మగవాళ్ళందరూ కూడా వాళ్ళంతా యూనక్స్ అండి కొజ్జాస్ అంటారు చూడండి ఎందుకంటే అక్కడ లేడీస్కి అంతపురంలో లేడీస్ సేఫ్టీ కొరకు వీళ్ళందరినీ కూడా మరి కొజ్జాలుగా చేస్తారన్నమాట సో హెగే అనే ఆయనకి ఈ ఆడపిల్లల్ని అప్పగించండి అని వాళ్ళు సలహా ఇస్తారు అప్పుడు రాజుకు ఆ సలహా నచ్చుతుంది అప్పుడు ఆయన తన సేవకుల్ని పంపిస్తాడు నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న అందమైన కన్య పిల్లల్ని వెదకి వెదక్కి తీసుకొని వస్తారండి అలా మరి తీసుకొని వస్తారు కదా అందులో ఎస్తేరు కూడా ఉంటుంది ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అసలు ఎస్తర్ ఎవరు ఎస్థెరు అబిహాయిల్ అనే ఆ యూదిని యొక్క పుత్రిక అండి ఆమె చిన్ననాడే ఆమె తల్లిదండ్రులు చనిపోతారనమాట అప్పుడు ఆమె పెద్ద నాన్న కొడుకు మాడికాయ ఆమెని దత్తత తీసుకొని తన కూతురులాగా పెంచి పెద్ద చేస్తాడు ఇప్పుడు వేస్తారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అమ్మాయి అనుకునండి పెళ్ళి వయసుకు వచ్చిన అమ్మాయి అయితే ఆమె తన తండ్రి పెంపుడు తండ్రి కానీ డాడీ అని పిలుస్తుంది మమ్మీ ఆయన భార్యని మమ్మీ అని పిలుస్తుంది ఆయన వయసు కూడా ఇప్పుడు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయన్నమాట అప్పుడు బా రాజు మరి యూద దేశం నుండి యూదులను తీసుకొని వచ్చినప్పుడు అలా తీసుకొని వచ్చిన యాకిన్ అనే రాజుతో పాటు ఈ మాడికాయని కూడా తీసుకొని వస్తారు అంటే అప్పుడు ఆయన వయసు ఒక రెండు సంవత్సరాలు అట్లా ఉండొచ్చు ఇప్పుడు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు అనమాట ఈ అమ్మాయి వయసు దాదాపు మరి పదహారు అని చెప్పాను కదా ఇరవై అట్లా అనుకోనండి ఆ పెళ్ళి వయసుకొచ్చి ఉంటుంది అనమాట కానీ చాలా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా పారసీక దేశంలో ఉన్నా కూడా మోషే వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం రోజు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుకుంటారండి కీర్తనలు చదువుతారు మనకి రోజు రీడింగ్స్ ఉంటాయి చూడండి సువార్తలో నుంచి తర్వాత కీర్తన పాత నిబంధన తర్వాత లేఖల నుంచి అలాగే వాళ్ళకి కూడా వాళ్ళ రీడింగ్స్ ప్రకారం చదువుకొని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ భీతి కలిగిన కుటుంబం అనమాట ఈ అమ్మాయి కూడా ఎంతో దైవ భీతితో పెంచబడుతుంది తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇస్తుందండి అయితే ఇప్పుడు ఆ అందమైన పిల్లల్ని ఆడపిల్లల్ని అందరినీ వెతుక్కొని రండి అంటే ఈ ఎస్తర్ని కూడా తీసుకొని రాజు సేవకులు అయితే వీళ్ళ నాన్న మాడికాయ రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు గేట్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడనమాట సో ఎస్తరికి చెప్తాడమ్మా నువ్వు నా కూతురు అని చెప్పద్దు యూదులు అమ్మాయి అని కూడా చెప్పద్దు ఎందుకంటే యూదులు అంటే క్రిస్టియన్స్ లాగా అనుకోండి వాళ్ళు పారసీకులు కదా పారసిక దేశం కదా అంటే అలాగే నాన్న అని చెప్తుంది ఇంకా వీళ్ళందరు ఆడపిల్లలందరినీ కన్యకలండి గుర్తుపెట్టుకోనండి మగ మగ మగపోడిని ఎరుగని కన్య మరియ తల్లి చూడండి నేను పురుషుని నీడ ఎరుగను దేవునికి ఆయన కోరుకునే క్వాలిఫికేషన్ ఏంటంటే హోలీనెస్ అండి హోలీనెస్ అంటూ గాడ్ అని యాజకుల తల మీద రాయబడి ఉంటుందండి తలపాగ మీద వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ పరిశుద్ధత ఒకటే మిగతా తెలివా ఏం చూడడు ఆయన పన్నెండు మంది శిష్యులకు కూడా పేతురికి చదువేని రాదు చూడండి అయితే వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఇస్తారండి ఈ అందరు అమ్మాయిలోకి ఆ అమ్మాయిల మీద ఇన్ఛార్జ్ హేగే ఉన్నాడు కదా ఆయనకి అందరిలోకి ఈ అమ్మాయి నచ్చుతుంది అనమాట సో కాబట్టి ఈ అమ్మాయికి స్పెషల్ రూమ్స్ ఇస్తాడు అమ్మాయికి సేవ చేయడానికి ఏడుగురు చలికత్తలు ఇస్తాడు మరి స్పెషల్ ఫుడ్ పంపిస్తాడు అనమాట ఆ తర్వాత వన్ ఇయర్ ట్రీట్మెంట్ అనమాట బ్యూటీ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఆత్మని కూడా శుద్ధి చేస్తాడండి ఏసు రక్తంతో ఏసు వాక్యంతో అనమాట అలా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు రాజు దగ్గరికి వెళ్తారండి అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కోరుకున్న వస్త్రాలు కోరుకున్న ఆభరణాలు వేసుకొని వెళ్ళొచ్చు కానీ అమ్మాయి ప్రత్యేకంగా ఏం వేసుకోవిస్తాడో అవి వేసుకొని రాజు దగ్గరికి వెళ్తుంది కానీ చూడండి అందరిలోకి నూట ఇరవై ఏడు దేశాల నుంచి వచ్చిన ఆ అందమైన కన్య పిల్లల్లో రాజుకి ఈ అమ్మాయి నచ్చుతుంది ఎస్తెరు రాజునకు అధిక ప్రీతిని కలిగించను ఆ అమ్మాయి రూపవతి కంటితో చూసిన వాళ్ళెల్లా ఆ అమ్మాయిని మెచ్చుకునేవాళ్ళు అందం పరిశుద్ధమైన అందం అండి దేవుని యొక్క వాక్యం అమ్మాయిలో ఉంటుంది పరిశుద్ధ ఆత్మ అమ్మాయిలో ఉంటారు ఆ పరిశుద్ధాత్మ వెలుగు ఆమెలో ప్రకాశిస్తుంది అనమాట ఆ దేవుని యొక్క సన్నిధి రాజు ఆమెని ఇష్టపడేలాగా చేస్తుంది అనమాట అప్పుడు రాజుకి అమ్మాయి చాలా నచ్చి అమ్మాయి తల మీద కిరీటాన్ని పెట్టి వష్టి రాణి స్థానంలో ఎస్తర్ని పట్టపురాణిగా అభిషేకిస్తాడనమాట ఇంకా వాళ్ళిద్దరి పెళ్ళి చూడండి ఎస్తెర్ విందనమాట ఎస్తెర్ గౌరవార్థం పెళ్ళి విందు నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న వాళ్ళకనమాట చాలా ఘనంగా నేను అనుకుంటాను ఇంకా బైబిల్లో కానీ ప్రపంచంలో అంత వైభవంగా ఏ పెళ్ళి కూడా జరిగి ఉండదు అని చెప్పి ఆ విందు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి నూట ఇరవై ఏడు దేశాలకి పట్టపురాణి అవుతుంది చాలా ధనికుడు అండి సంపన్నుడైన నూట ఇరవై ఏడు దేశాలకి పెద్ద మెర్చూడండి ఇప్పటి వరకు అమ్మాయి అనాథ పిల్ల తల్లిదండ్రులేని అనాథ పిల్ల కానీ ఇప్పుడు పట్టపు రాణి అయిపోయింది ఏసుప్రభు యొక్క వధువుగా మనం ఎప్పుడు అవుతామో అప్పుడు మన స్థితి మారిపోతుందండి మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని ప్రభు వధువుగా ఆయన చేసినప్పుడు మన స్థితి మారిపోతుందన్నమాట నా పావురమా నా ప్రేయసి నా నిష్కలంక సుందరి నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి నా ప్రేయసి హృదయము అన్యులు ప్రవేశించచాలని ఉద్యానవనం లాంటిది ప్రియురాలు అంటుంది నా ప్రియుడు నావాడు నేను అతని దానను ఇంకా ప్రియుడు అంటాడు ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం యువతులందరిలో నా ప్రియురాలట్లు అంత లిల్లీ పుష్పంలాగా ఉండేవాళ్ళే ప్రభు యొక్క ప్రియురాలు అవుతారండి సెయింట్ క్యాథరీన్ ఆఫ్ యేసు ప్రభు యొక్క ప్రియురాలు ఆమెకి దర్శనంలో మరి తల్లి ప్రభు వస్తారు ప్రభు ఆమె చేతికి ఉంగరాన్ని పెట్టి ఇప్పుడు నీవు నా భార్య వయ్యావు నా దానవయ్యావు ఐ మ్యారీడ్ యూ నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దానవైతివి ఎజుకేల్ పదహారు ఎనిమిది అన్నమాట నేను నిన్ను కలకాలను నా భార్యగా చేసుకుంటాను కరుణతో కృపతో దయతో నిన్ను నా భార్యగా చేసుకుంటాను హౌజ్ ఆర్ రెండు పంతొమ్మిదిలో ఉంటుందన్నమాట అప్పటి నుంచి మరి సెయింట్ క్యాథరీన్ ఆఫ్ సియానా తనని ప్రభుకి సమర్పించుకుంటుందండి ఇప్పుడు ఈ అమ్మాయి మరి పట్టపురాణి అయిపోయింది కదా అయితే మాటికాయ చెప్తాడు ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు నా అని ఆ తర్వాత మన యూదులన్నీ చెప్పద్దు అని చెప్తాడు అమ్మాయి సరే అంటుంది ఆ తర్వాత ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోతాయండి తర్వాత చూడండి ఇప్పుడు ఒక సమస్య అనమాట హమాన్ అనే ఒక దుష్టుణ్ణి ఈ రాజు ప్రధానమంత్రిని చేసి ఆయన ఉంగరం తీసి ఆయనకి ఇచ్చేస్తాడనమాట ఆ తర్వాత అందరికీ చెప్తాడు ప్యాలెస్లో అందరూ వంగి దండం పెట్టాలి హమాన్కి నేను ప్రధానమంత్రిని చేశాను చాలా అధికారాన్ని ఇస్తాడు అయితే అందరూ అక్కడ ప్యాలెస్లో ఆయనకి వంగి దండం పెడుతున్నారు కానీ మాడికాయ్ మాత్రము ఆయనకి దండం పెట్టట్లేదు అప్పుడు మిగతా వాళ్ళు అంటారు ఎందుకు అలా దండం పెట్టట్లేదంటే నేను యూదుడను అని మాత్రం చెప్తాడనమాట సో ఈ విషయం వాళ్ళు వెళ్ళి చెప్తారు ఆయన యూదుడంట కనుక మీకు దండం పెట్టడు అని చెప్పి వీళ్ళు వెళ్ళి మిగతా పని వాళ్ళు చెప్తారు ఆహా అలాగా అయితే ఆయనని చంపాలి హమ్మన్ నేను నూట ఇరవై ఏడు దేశాలకి ప్రధానమంత్రిని ఈయన ఒక వాచ్మెన్ నాకు వంగి దండం పెట్టడా యూదులు ఈయనొక్కడే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న యూదులను చంపేసేయాలి చూడండి ఫరో రాజు సమయంలో మరి మగపిల్లలందరినీ చంపమంటాడు ఎందుకంటే సైతానికి తెలుసు దేవుడు ఏదైన తోటలో చెప్తాడు కదా మూడు పదిహేనులు శ్రీ సంతతిని తలంచి తగ్గొడుతుంది అని ఆ మెస్సయ ఈ యూదుల నుంచి వస్తాడని యూదుల మీద కోపం అనమాట అప్పుడు అక్కడ అలా చేశారు ఇప్పుడేమో అందరినీ కూడా చంపాలని రాజుకి వెళ్ళి మాట్లాడతాడు ఇదిగో మన దేశంలో మన నూట ఇరవై దేశాల్లో ఒక జాతి ఉంది వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి మనకి వ్యతిరేకంగా దేశద్రోహం చేయాలనుకుంటున్నారు వాళ్ళందరినీ చంపాలని ఒక ఆజ్ఞ ఇచ్చేద్దాము అని చెప్పి మీకు మీరు అలా చేస్తే పదివేల వెండి నాణాలు నేను మన ట్రెజరీకి ఇస్తాను నీ ఇష్టం వచ్చింది చేసుకొని రాజు తన అంగుళియాన్ని తీసి రాజముద్రను తీసిస్తాడు అప్పుడు రాజు పేరు మీద లెటర్స్ రాస్తాడనమాట హమాన్ నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి యూదులని ఆధార్ నెల పదమూడో తారీఖున నిర్దాక్షిణ్యంగా చంపేసి వాళ్ళ ఆస్తులని స్వాధీనం చేసుకోవాలి అంటే చీట్లు వేస్తాడు యాక్చువల్గా ఏ రోజు అని సో దాన్ని పూర్వమంటారు అన్నమాట అదారు అంటే వాళ్ళకి చివరి నెల అనమాట యూదులకి నిస్సాన్ నెల అంటే ఫస్ట్ నెల సో మనకి డిసెంబర్ థర్టీన్త్ లాగా అలా డిసైడ్ చేసి నూట ఇరవై ఏడు దేశాలకి రాజ శాసనంగా పంపిస్తాడనమాట దాన్ని చదువుకొని మాడికాయ బట్టలు చెంచుకొని ఏడుస్తాడు ఆ విషయం ఎస్తరికి తెలిసి మరి వాళ్ళ డాడీకి బట్టలు పంపిస్తుంది అనమాట హతాకు అనే ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి లాగా అనమాట అయితే ఆయన అంటాడు చూడు ఇదో అమ్మాయికి ఈ కాపీ ఇచ్చేసి ఇలా రాజా భవనం నుంచి ఈ శాసనం వచ్చింది యూదులందరినీ చంపాలని అమ్మాయికి ఇది చూపించండి వెళ్ళి రాజు దగ్గర మాట్లాడమని చెప్పండి అప్పుడు ఆయన వెళ్ళి అమ్మ మీ నాన్నగారు ఇది ఇచ్చేశారు మిమ్మల్ని చదివి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడమన్నారు అప్పుడు ఆమె చదువుతుంది ఆదార్ నెల పదమూడో తారీఖున యూదులందరినీ కూడా చంపాలి నిర్దాక్షిణ్యంగా అప్పుడు ఆమె మళ్ళా లెటర్ రాస్తుంది నాన్నగారు రాజుగారు పిలవకుండా అతని అంతపురానికి వెళ్తే అందరికీ ఒకే శిక్ష మరణ శిక్ష మరి రాజుగారు నన్ను తన అంతపురానికి పిలిపించుకొని ఒక నెల రోజులు అవుతుంది అని లెటర్ రాస్తే ఈయన ఇంకా స్ట్రాంగ్గా రాస్తారు ఇదిగో చిన్ననాడు నేను నిన్ను పెంచి పెద్ద చేశాను మర్చిపోకు నీ పూర్వ చరిత్రని మర్చిపోకు నువ్వు ఇప్పుడు మాకు సాయం చేయకపోతే దేవుడు ఇంకొక వైపు నుంచి సాయం చేస్తారు కానీ ఈ ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోవడానికి కావచ్చు దేవుడు నిన్ను రాణించేసింది జ్ఞాపకం చేసుకో అని చాలా స్ట్రాంగ్గా రాస్తారు అన్నమాట అప్పుడు ఆమె చెప్తుంది అలాగే నాన్నగారు నేను వెళ్ళి రాజు దగ్గర మాట్లాడతాను అయితే మీరు షూజన్ దుర్గంలో ఉన్న యూదులను పోగు చేసి మూడు రోజులు నా కొరకు ప్రార్థించండి నేను కూడా మూడు రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ప్రార్థన చేస్తాను నా చలికత్తెలు నేను అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గర వెళ్ళి మన ప్రజల కొరకు మాట్లాడతాను నాన్నగారు ఒకవేళ నేను చావు వల్సి వస్తే చేస్తాను కానీ నేను మాట్లాడతాను

తన వధువు రిస్క్ తీసుకొని తన ప్రజల్ని కాపాడాలని కోరుకుంటారండి దేవుడు మనకు ఒక హై పొజిషన్ ఇస్తే ఎస్థెర్ లాగా మనము మన ప్రజల్ని కాపాడడానికి హమాన్ అంటే సైతాన్ సైతాన్ భార్య నుంచి ఎలా మోషే ఫరో బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడో ఇప్పుడు ఎస్థెరు హమాన్ భార్య నుంచి ఎలా యూదులను కాపాడుతుందో రేపు మనం ధ్యానించుకుందాము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం కళ్ళొక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని ఒకటో పేతిరు ఒకటి పదిహేనులో రాయబడి ఉంది నాయన ఏసయ్య పరిశుద్ధుడైన మీరు మీ యొక్క వధువు పరిశుద్ధంగా పావురంలాగా ఉండాలి అని కోరుకుంటున్నారు అని మాకు ఎస్తేర్ గ్రంథం ద్వారా బోధించారు ప్రభా నూట ఇరవై ఏడు దేశాల నుంచి అందమైన కన్నె పిల్లలు వచ్చినా కూడా మరి రాజుకి ఎస్తెర్ అధిక ప్రీతిని కలిగించింది కనుక రాజు ఆమె తల మీద కిరీటంను పెట్టి ఆమెను వష్ిరాని స్థానంలో పట్టపురాణి చేశాడు అని రాయబడి ఉంది ప్రభా మేం కూడా పరిశుద్ధంగా ఉండాలి మీ వధువుగా ఉండాలి ప్రభా ఆ తర్వాత ఎస్తెర్ ఉపవాస ప్రార్థన చేసి యూదులను ఎలా కాపాడుతుందో మేం కూడా ప్రభా శక్తితో మా ప్రజల్ని కాపాడుకోవడానికి మాకు కృప దై చేయండి నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఎస్తరు తన పరిశుద్ధత ద్వారా రాజుకి పట్టపు రాణి అయింది మనం కూడా మన పరిశుద్ధత ద్వారా యేసు రాజుకి మనము పట్టపు రాణి అవుదాం గాడ్ బ్లెస్ యు